నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4800 కిలోమీటర్లు నడిచిన సందర్భంలో ఆయనకు ఎన్నో సమస్యలు ఆయన దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి కాంగ్రెస్లు పోయి ప్రజల బాధలు తెలుసుకొని వారికి అండగా ఉండి వారికి మీ చేతనే సాయం చేసి రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందనే విధానంతో ప్రజలకు వివరించి ప్రజలను జాగృతి చేసి రేపు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రభుత్వం ఏర్పడితే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, వంట ధరలు, పప్పులు అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఇదంతా కంట్రోల్ కావాలంటే మళ్ళీ పాత ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి మనం ఈ ప్రజలకు వివరించి రేపు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని చెప్పి వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి జాగృతి చేయాలని చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీ చెప్పి ఆశీర్వాద జోడ యాత్ర చేయాలని చెప్పి చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ కూడా ధరణితోని ఎంతోమంది రైతులు నష్టపోయి వాళ్ళ పొలాలు వాళ్ళ పేరు మీద లేకుండా వాళ్ళు ఈరోజు డబ్బులు ఇచ్చుకొని చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో కరప్షన్ అయిపోయి ఈ బీద రైతులు పోయి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ ధరణిపై దృష్టి పెట్టి వారి యొక్క భూములను వారికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమము ధరణి సమస్య పూర్తి అయిన పక్షంలో మేము షాద్నగర్లో ఎవరైతే ధరణితో నష్టపోయారో వాళ్ళందరినీ పేరు సేకరించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము ప్రభుత్వంపై డిమాండ్ చేయగలుగుతామని చెప్పి మీతో మనవి చేస్తూ ముగిస్తాం. బయట ఈరోజు ఆశయాత్ జోడ చేయడం వల్ల అంటే నాకు వచ్చిన నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే నిన్న కొండనగూడెం వెళ్ళిన తర్వాత కొన్ని తండలు వెళ్ళినాము. నిజంగా చెప్పాలంటే అసలు ఈరోజు కూడా ఇల్లు లేని ప్రజలు ఉన్నారు, వారికి ఇల్లు కల్పించాలి. నేను డబుల్ బెడ్రూమ్ ఏమోదయ్యా బాబు, కాదు సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, కాదు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్ ఇస్తున్నారు అనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. వారికి కొంతమంది పెన్షన్ లేవు, దరిద్రులాగానే బతుకుతున్నాడు, డబ్బు ఉంది గరీబంతా బతుకుతున్నాం. కాబట్టి దీనివల్ల ఇంకా ప్రజలు ఈరోజు 70 సంవత్సరాలు సాధన వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ ఈరోజు వరకు వాళ్ళ జీవనాధారము ఇక్కడ ఏడేసిన గొంగలు అట్లే ఉంది. కాబట్టి అది మారాలంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ బలపరిస్తేనే ఈరోజు మోదీ కానీ కేసీఆర్ కానీ ఈశాన్య దేశాలతో పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము నిరసన చేయాలంటే కూడా మనం ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పారదోలాలంటే ప్రజలందరూ నడుము బిగించి వచ్చేసారి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవాలని చెప్పి మేము ఈ సంకల్ప యాత్ర చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం.